నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం గడప గడపకి ఎమ్మెల్యేలు వెళ్తుంటే ఊరు ఊరంతా ఖాళీ చేసి తాళాలేసి బయటికి వెళ్ళిపోయారు ఆ ఎమ్మెల్యేలు మాత్రం మెదలకుండా ఊరుకున్నారా ఈ తాళాలు వేసిన ఇళ్ళు మొత్తంలో ఎవరెవరికి పథకాలు వస్తున్నాయో మొత్తం అందరికీ నోటీసులు పంపించండి అనర్హులైన వాళ్ళందరికీ పథకాలు కట్ చేసేయండి అన్నారు తాళాలు వేసిపోతేనే అనర్హులు కట్ చేస్తారా లేకపోతే అర్హత ఉన్నా కూడా అనర్హతని ఎట్నోగుటా ప్రకటించి కట్ చేస్తారో అది మరి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు తేల్చుకోవాలి ఆయన ఇంకొక విచిత్రమైన మాట కూడా చెప్పాడు కమ్మలు బలిజలు కాబట్టి ఇలా తాళాలు వేసి వెళ్తున్నారు అని మరి ఆయనేమో ఎవరినన్నా తీసుకొని గడప గడపకి వెళ్ళినప్పుడు ఆడెవరన్నా ప్రశ్నిస్తే నువ్వు ఎవరిని ప్రశ్నిస్తావో నీకు గుర్తుంటుందా నేను దళితుణ్ణి తెలుసా అని బెదిరించాడు ఆయన ఇంకేమన్నా కుదిరితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడతాడేమో కానీ ఆయన చాలా గొప్ప పదవిలో ఉన్నాడు డిప్యూటీ సీఎం అలాంటి పోస్ట్లో ఉండి ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి దాంతోపాటుగా ఇంకొక ఎమ్మెల్యే కూడా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వెళ్తే ఆయనకు కూడా ఇలాంటిదే పరిస్థితి ఎదురైంది ఆ ఊరిలో కూడా తాళాలు వేసుకొని అందరూ వెళ్ళిపోయారు ఆయన ఇంకొక రెండు ఆకులు ఎక్కువే చదివాడు ఈ నారాయణ స్వామి గారు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి పథకాలని అనర్హులైన వాళ్ళకి కట్ చేయండి అన్నాడు ఈయన ఇంకొక రెండు ఆకులు ఎక్కువే చదివి సిగ్గు శరం ఉంటే జగన్ ఇచ్చిన డబ్బులు మొత్తం రిటర్న్ ఇవ్వండి అంటున్నాడు ఎవరబ్బా సొమ్మని తిరిగి అడుగుతున్నారండి బాబుగారు అది మీ జేబులోంచి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇచ్చాడా ఆ పథకాలకి ఇచ్చిన డబ్బులన్నీ మావే మా డబ్బుల్ని మాకే ఇచ్చి తిరిగి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఆ పథకాలు ఇవ్వటంలో కూడా అర్హులైన వారు అనర్హులు అని మీ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకుంటేనే జనాలకి అందరికీ కోపం వచ్చి మీ మీద తిరగబడే పరిస్థితికి వచ్చింది అసలు మీరు వస్తున్నారు అని అంటే గడప గడపకి కార్యక్రమంలో మీరు ఆ ఆ ఇంటికి వస్తున్నారంటే వాళ్ళు భయపడి తాళం వేసుకెళ్లే పరిస్థితులు మీరు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా ఎవరన్నా వచ్చినప్పుడు ప్రశ్నించటం అనేది ప్రజల హక్కు ఏం చేశారు మాకు మీరు ఈ నాలుగేళ్లల్లో ఇది ఎందుకు చేయలేదు అని అడుగుతారు ఎందుకంటే ఓట్లు ఎంచుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరికి కనపడరు మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించాలి అక్కడ భజన చేసి మంచి ఇది మంత్రి పదవి పొందాలి వీటన్నిటి కోసం తిరుగుతా మా దగ్గరికి ఎప్పుడు వస్తారు వచ్చినప్పుడే ప్రశ్నిస్తారు అలా ప్రశ్నిస్తుంటే పోలీసుల్ని పెట్టి కేసులు అవుతున్నాయి దాని పో పోలీసులు వచ్చి ఈ ప్రజలందరినీ తీసుకెళ్ళి స్టేషన్లో పెడుతున్నారు ఆ తర్వాత టింగ్ లేదన్నా ఇస్తే కానీ వదిలిపెట్టడం లేదు అనే ఆరోపణలన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటి మీదట వీళ్ళతోటి ఎందుకు వచ్చిన గోలరే బాబు మనం కాలాలు వేసుకొని బయటికి వెళ్ళిపోతే వాళ్ళే చూసుకొని తిరిగి వెళ్ళిపోతారు కదా అనుకున్నారు సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఇంకా రెచ్చిపోయి సిగ్గు రోషం మానం అభిమానం ఉంటే జ ఈ పథకాలకిచ్చ తీసుకున్న డబ్బులన్నీ తిరిగి రిటర్న్ ఇవ్వాలి అంటే ఎక్కడికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి నువ్వు ఇస్తే నీకు ఇవ్వాలి జగన్ ఇస్తే జగన్కివ్వాలి మాకిచ్చింది ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాతో మా డబ్బులతో నడుస్తుంది మేము కట్టే పన్నులతో నడుస్తుంది మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటితో నడుస్తుంది మే ఈ మా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మందుబాబులు తాగే మందుతో నడుస్తోంది మీ జేబులో డబ్బు రూపాయి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో పెట్టానని మీరు నిరూపిస్తే అప్పుడు మీ డబ్బు మీకు తిరిగిస్తాం ఏది నువ్వు రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి కట్టిన డబ్బులేంటి ఎమ్మెల్యేగా నువ్వేం చేసావో చెప్పు ఎమ్మెల్యేగానే నువ్వు మా దగ్గర జీతం తీసుకుంటూ మమ్మల్ని బెదిరించే స్థాయికి వచ్చేశారు అందరినీ ఇలాగా ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ తయారైతే ఏం చేయాలి ఇంకా ఇళ్ళకి తాళాలు వేసుకొని పోవటం గాక కోపం వచ్చిన ప్రజలు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పసుపు నీళ్లు పెట్టి వీధులన్నీ శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది అంత కోపంలో ఉన్నారు ఆ విషయాన్ని గమనించాలి ఆ విషయం గమనించకుండా మీరు పార్టీని మీరు వచ్చేసి ఇదిగో మీ జగ మీకు జగన్ అన్న లక్షా యాభై వేలు ఇచ్చేసాడు తెలుసా అంటే ఎక్కడొచ్చినాయి ఏం రాలేదన్నారనుకోండి వెయ్యండి రవిండి లోపల అంటది ఏదన్నా ఒక ప్రశ్నిస్తేనేమో నారాయణ గారు ఆయన వచ్చేసి నేను దళితుణ్ణి తెలుసా అని భయపెట్టే ప్రా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఇలాంటి వాటన్నిటిని చూస్తే తాళాలు వేసుకొని ఖాళీ చేసి పాక ఏం చేస్తారండి రేపు మీరు ఇదే పందాలో గనక ఎలక్షన్లకు వస్తే ఇళ్లకు తాళాలు వేసుకొని ఖాళీ ఊరు ఖాళీ చేయటం కాదు గల్లా పెట్టెలో అంటే ఓట్లు డబ్ దీంట్లో మీకు ఓట్లు ఖాళీ చేసేస్తారు అది ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడు ప్రవర్తించండి ఒక సంవత్సరంలోనే ఎన్నికలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గడప గడపకి వెళ్ళమంటేనే ఎవరు వెళ్ళే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఆయనకి కూడా తెలిసిపోయింది ఈ గడప గడపకి వెళ్తే ఏం జరుగుతుందో ఈ మధ్య ఆయన కూడా సమీక్షలు పెట్టి ఎవరిని పెద్దగా బెదిరించటం లేదు ఎంతో ముందంటే గట్టిగా బెదిరించేవాడు అప్పుడు ఐపాక్ టీములు ఆ టీములు ఇచ్చిన సర్వేలని అయ్యని ఇవన్నీ చూపించి బెదిరించుకునే అవకాశం ఉంది ఇప్పుడు టోటల్గా ఉన్నది మొత్తం మటాష్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది మన గ్రాఫ్ ఫుల్గా డౌన్ అయిపోయింది అని దాంట్లోనూ అవినాష్ రెడ్డి కేసు ఒకటి బయటకు వచ్చిన తరువాత కర్నూల్లో జరుగుతున్న హైడ్రామాలో ఆయనే తల మొనకలై కూర్చొని ఉన్నాడు ఈ పార్టీ పరువు పోతోంది అని మీ ఎమ్మెల్యేలే చర్చించుకునే స్థాయికి వచ్చింది అవినాష్ రెడ్డి అయితే మాత్రం అరెస్ట్ అవడా మమ్మల్ని అయితే ఊరుకుంటాడా అంటే మీరు వెళ్ళి జనాల మీద పడండి ఈ పార్టీ పరువు పోతుంది అని అనుకుంటే ఉన్నది కాస్త దిగజార్చడానికి మీరు కూడా తయారయ్యారు మిమ్మల్ని చూసి ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోక ఏం చేస్తాయి ఇలాంటివి చేస్తుంటే అసలు గడప గడపకి వచ్చేటప్పుడు వస్తే మీరు రండి తీసుకొస్తే వాలంటీర్ని తీసుకొని రండి లేదు మీ వెనక సెక్యూరిటీ ఉంటే ఇద్దరు ముగ్గురు మీకున్న సెక్యూరిటీని తీసుకొని రండి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీకెందుకు ఆ పోలీసులు మీకెందుకు మీరు ఆ ఊరికొచ్చి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే లోపలేపిస్తాం అని బెదిరించటానికి తప్ప ఆ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు మీకెందుకు లేదంటే ప్రోటోకాల్ అని చెబుతారు ప్రోటోకాల్ లేకపోయినా కూడా మీరు రావచ్చు కదా ఆ పోలీసులను తీసుకొచ్చి భయపెట్టే భయభ్రాంతులకు గురి చేసే పని చేస్తున్నారు కాబట్టే మీరు వస్తున్నారంటే అందరూ తాళాలు వేసుకొని ఉష్పటాక్ ఎటో వెళ్ళిపోతున్నారు మీరు వచ్చి ఖాళీ గడపలకి దండం పెట్టుకొని పోతారులే వాళ్ళతోటి మనకెందుకు వచ్చిన గోళ అని ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మారాల్సింది మీరు సిగ్గు ఉంటే మేము డబ్బులు తిరిగి ఇవ్వటం కాదు మాకు డబ్బులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇస్తున్నారా లేదా ఏదో ఒక కొర్రీ పెట్టి ఆపుతున్నారా మూడు వందల యూనిట్లు పైచులకు కరెంటు బిల్లు వస్తే ఆపేస్తూ ఉన్నారా ఆ కుటుంబంలో ఎవరికన్నా ఒక చిన్న కారు ట్రావెల్స్ కోసం కొనుక్కున్నా కూడా ఆపేస్తూ ఉన్నారా ఏదో ఉద్యోగం వచ్చి ఐటీ ఫైల్ అంత అవసర అవసరత పడితే దానికోసం మీరు దాన్ని ఈ పథకాలన్నింటినీ కట్ చేస్తున్నారా అసలు వాలంటీర్లకు పథకాలు ఇస్తున్నారా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలంటే ప్రేమతో మలుగుతూ ఉంటే మీరు వచ్చినా కూడా హారతలు పడతారు లేదా కనీసం మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటారు ఇవన్నీ కాకుండా సిగ్గు శరం ఉంటే మా డబ్బులు మాకు అంటే మీరెవరండి మమ్మల్ని అడగటానికి ఎవడబ్బా సొమ్మని మీరు అడుగుతున్నారు ఇదే ఈరోజు కుండబద్దలు